పరిహారంలో భాగంగా గ్రామంలో పచ్చదనం నిలపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని సిద్దిపేట డిపిఓ గోపాలరావు అన్నారు. ప్రతి శుక్రవారం మొక్కలను వేసవి కాలంలో నీటిని అందించే విధంగా మార్నింగ్ వాకింగ్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. కాంతిలో భాగంగా సిద్దిపేట జిల్లా మిరుసొడ్డి మండలం ధర్మర గ్రామంలో డిపిఓ గోపాలరావు పర్యటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజిరెడ్డి, సర్పంచ్ పుష్ప భాగులు, టీఏ సుభాష్, ఉప సర్పంచ్ ఉప్పలయ్య పలువురు పాల్గొన్నారు. హరితహారంలో భాగంగా పచ్చదనాన్ని పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశానుసారం, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ప్రతి గ్రామం లోపల చెట్లని పెంచుతున్నాం. పెంచడానికి ఎండాకాలంలో నీళ్ళ ఇబ్బంది ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా మన ఏవైతే నీళ్లు పడుతున్నామో వారంలో ఒకసారి పెంచాలి. దానికి అదనంగా ప్రతి శుక్రవారం నాడు వాటరింగ్ డే అని జరుపుకుంటూ స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి చిన్న అధికారి నుంచి పెద్ద అధికారి వరకు అందరూ నీళ్లు చెట్లకు పట్టే కార్యక్రమంలో పార్టిసిపేట్ అయ్యి నీళ్లు పట్టడం వల్ల అదనంగా ఆ మొక్కలకి వాటింగ్ ఇచ్చిన వాళ్ళం అవటము, రెగ్యులర్ వాటింగ్కి అదనంగా ఇచ్చేది శుక్రవారం వాటింగ్ డేగా జరుపుకునే భాగంగా ఈరోజు ధర్మారంలో 777 మొక్కలు ఈసారి పెట్టిన మొక్కలని దానికి ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయ్యాను. ఈ ఊళ్ళో అయితే మంచిగా సర్వేలు ఉంది, బాగున్నాయి, బాగా చేస్తాను.